హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 9వ స్కందం నుంచి 20వ అధ్యాయంలో 27వ శ్లోకం నుంచి చదువుకుందాం. ఓకే, సో ఇప్పటి వరకు కూడా మనము యయాతి గురించి చదివాము. యయాతి యొక్క మోక్షము ఏ విధంగా పొందారు అనేటువంటి విషయాన్ని చూసాము. అనంతకాలం పాటు భౌతికమైనటువంటి సుఖ సంపదలని అనుభవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి, సో తన పుత్రుడి యొక్క యవనాన్ని కూడా తీసుకుని మరి ఇంద్రియ భోగం చేసినటువంటి వ్యక్తి, మరి చివరి టైంలో ఏ విధంగా ఆయన ముక్తిని సాధించడానికి అవసరమైనటువంటి రియలైజేషన్ వచ్చింది. తన కథనే తాను ఒక మేకపోతు కథగా చెప్పుకొని, సో ఆ విధంగా తనకున్నటువంటి వైరాగ్యాన్ని ప్రకటించారు. ఆ తరువాత తన భార్య అయినటువంటి దేవయానిలో కూడా వైరాగ్యాన్ని కలుగజేశారు. సో ఆ తరువాత యయాతి ఇక వానప్రస్థం తీసుకుని అరణ్యాలకి వెళ్ళిపోయారు, భక్తి యోగంలో ఉన్నారు. ఆ తరువాత ఆయన ముక్తిని సాధించి భగవంతుడి యొక్క పార్షదుడిగా మారడం అనేటువంటిది మనం చూసాము. ఆయన అడుగుజాడల్లోనే నడిచినటువంటి తన భార్య, ఆమె కూడా ముక్తిని సాధించడం అనేటువంటిది మనము చూసాము. అయితే ఈ యయాతి అరణ్యాలకు వెళ్ళడానికంటే ముందు పూరుడు గురించి చెప్పారు. పూరుడు తన పుత్రుడు. ఏ పుత్రుడైతే యయాతికి యవ్వనాన్ని ఇచ్చాడు, ఆ పుత్రుణ్ణి తన రాజ్యానికి చక్రవర్తిగా ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అంటే తండ్రి మాట వినినటువంటి పుత్రుడికి మాత్రమే తండ్రి యొక్క వారసత్వం వస్తుంది. అంతేకాని తండ్రి మాటని విననటువంటి, తండ్రికి ప్రసన్నతను చేకూర్చినటువంటి పుత్రుడికి తండ్రి యొక్క సంపదని లేకపోతే వారసత్వాన్ని పొందడానికి అర్హుడు కాడు. అందుకని యయాతికి జ్యేష్ఠ పుత్రుడు ఉన్నాడు, పూరుడు అందరికంటే చిన్నవాడు అయినప్పటికీ మిగిలిన పుత్రుడికి ఇవ్వకుండా రాజ్యాన్ని ఇక పూరుడికి చక్రవర్తిగా పాలించడం అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక పూరుడి వంశంలోనే మనము శకుంతల దుష్యంతుడు గురించి కూడా మనం విన్నాం. ఇక పూరుడి వంశంలో ఉన్నటువంటి దుష్యంతుడు, సో ఒకసారి అరణ్యాలకి వెళ్ళారు ఎందుకు, వేట చేయడం కోసం. సో అక్కడ శకుంతలను చూడడం అనేటువంటిది జరిగింది. సో ఈ శకుంతలను చూసి శకుంతలని ఇష్టపడ్డాడు. మరి శకుంతలని ఎవరు నువ్వు అని అడగడం అనేటువంటిది జరిగింది. సో శకుంతలని ఎవరు నువ్వు అని అడిగినప్పుడు శకుంతల తన తండ్రి విశ్వామిత్రుడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో విశ్వామిత్రుడికి మేనకకి కలిగినటువంటి పుత్రిక అయినటువంటి శకుంతల కూడా ఒక క్షత్రియ కన్య. ఒక క్షత్రియ కన్య అయినటువంటి శకుంతల వివాహము స్వయంవరంలో చేసుకోవచ్చు, తనకు నచ్చినటువంటి వరుణ్ణి ఎంచుకునేటువంటి అధికారము క్షత్రియ కన్యకు ఉంటుంది. కాబట్టి పూరుడు యొక్క వంశంలో ఉన్నటువంటి ఈ యొక్క దుష్యంతుడు చాలా అందగాడు, చాలా బలమైన వాడు. సో అలాంటి వ్యక్తిని చూసి ఆకర్షితురాలైంది శకుంతల కూడా. కాబట్టి శకుంతల ఒకవేళ దుష్యంతుని వివాహం చేసుకుంటే ధర్మబద్ధమైనటువంటి వివాహమే అనేటువంటిది ముందుగానే ఆయన కన్విన్స్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఆ విధంగా శకుంతల దుష్యంతుడు వివాహం చేసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరికీ కూడా భరతుడు జన్మించడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా భరతుడు ఆమె గర్భవతిగా ఉన్నప్పుడే ఇక దుష్యంతుడు తన రాజ్యానికి తను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శకుంతల తన పుత్రుడిని తీసుకొని దుష్యంతుడి దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. అయితే దుష్యంతుడు మొదటిగా అంగీకరించలేదు. మొదటిగా అంగీకరించకపోయేసరికి అక్కడ ఒక అవ్యక్త వాణి, అంటే కనిపించినటువంటి ఒక శబ్దం వినిపించింది ఆకాశవాణి లాగా. సో వినిపించి శకుంతల ఎవరో కాదు నీ భార్య, భరతుడు నీ పుత్రుడే అనేటువంటి విషయాన్ని చెప్తే అప్పుడు ఆ రాజు అయినటువంటి దుష్యంతుడు శకుంతలను భార్యగా అంగీకరించడము అనేటువంటిది జరిగింది. ఎందుకు ఇలా చేశాడు దుష్యంతుడు అని అంటే, దుష్యంతుడు శకుంతలను వివాహం చేసుకున్నటువంటి విషయానికి సాక్ష్యం ఎవరూ లేరు, ఎవరికీ తెలియదు. రహస్యంగా ఆయన వివాహం చేసుకున్నారు అరణ్యాలకు వెళ్ళినప్పుడు. ఒకవేళ ఇప్పుడు రాజును నిలదీసి నువ్వే నా భార్యవి
అని తన భార్య వచ్చి నువ్వే నా భర్తవి అని చెప్తే, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ రాజా రాజుకి కింద ఉన్నటువంటి మంత్రులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ రాజుని తప్పుగా ఆలోచిస్తారు. అందుకని తను ముందుగా అంగీకరించలేదు. ఎప్పుడైతే ఆకాశవాణి తెలియచేసిందో, రాజుకు తెలియచేస్తున్నటువంటి విషయాన్ని అందరూ విన్నారు. అక్కడ రాజభవనంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ విన్నారు. కాబట్టి అప్పుడు దుష్యంతుడు అంగీకరించడం అనేటువంటిది జరిగింది. ఇక భరతుణ్ణి అక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో భరతుడి మీద తల్లి అయినటువంటిది శకుంతల కంటే కూడా తండ్రికే అధికారం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసాం. ఎందుకంటే తండ్రి యొక్క అంశే పుత్రుడు. సో ఆ విధంగా పుత్రుడు గురించి చెప్పారు. పుత్రుడికి తల్లికి లేకపోతే పుత్రుడికి తండ్రికి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి తెలియచేశారు. పుత్రుడు మాత్రమే తండ్రి యొక్క ఆత్మని ఉద్ధరించగలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనము చూసాం. సో అక్కడికి మనము నిన్న కంప్లీట్ చేసుకున్నాము. ఇక 27వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాము భరద్వాజుడు గురించి ఈరోజు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు భరతుడు గురించి మనం మాట్లాడుతున్నాం. భరతుడు చాలా గొప్పవాడు. ఒక 2-3 శ్లోకాల్లో భరతుడు గురించి ఉంటుంది, ఆ తర్వాత భరద్వాజుడు గురించి ఉంటుంది. 27వ శ్లోకం కుశశ్రీ మదర్. త్రయస్త్రీంశ్చతం హ్యాశ్వాం భద్వా విస్మాపయన్ నృపాన్. త్రయస్త్రింశచ్చతం హ్యశ్వాన్ బద్ధ్వా విస్మాపయన్ రుమాన్ రుపాన్. దౌష్యంతిరత్యఘాన్ మాయాం దేవానాం గురుమాయయో. దౌష్యంతిరత్యఘాన్ మాయాం దేవానాం గురుమాయయో. ప్రభుపాదుల వారి భావము, దుష్యంతుని సుతుడగు భరతుడు ఆ యజ్ఞముల కొరకు 3,300 అశ్వములను బంధించి ఇతర రాజులందరూ ఆశ్చర్యచకితులను చేశాను. పరమ గురుడగు శ్రీహరిని పొందిన కారణమున అతడు దేవతల వైభవమును కూడా అతిక్రమించెను. ప్రభుపాదుల వారి భాష్యము, దేవదేవుడగు శ్రీకృష్ణుని పాదపద్మములను బడసిన వాడు నిక్కముగా సమస్త ఐశ్వర్యములను చివరకు స్వర్గమందలి దేవతల ఐశ్వర్యమునైనను అతిశయింపగలడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధిక్కం తతః. శ్రీకృష్ణుని పాదారవిందములను పొందుట జీవితంలో మహోన్నతమగు కార్యసిద్ధి అగును. హరి కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. సో భరతుడు కూడా చాలా గొప్పవాడు. భరతుడు యొక్క గొప్పతనం గురించి మనం వింటూ వస్తున్నాం. సో భరతుడు ఎన్నో యజ్ఞాలు చేశారు. సో మనము ఇంతకు ముందు చూస్తే దుష్యంతుడు మరణించిన తరువాత చక్రవర్తిగా భరతుణ్ణి నియమించడము అనేటువంటిది జరిగింది. సో భరతుడు చాలా యజ్ఞాలు చేశారు. గంగా తటంలో, గంగ ఆవిర్భవించినటువంటి ప్రదేశం నుంచి గంగ సముద్రంలో కలిసేటువంటి ప్రదేశం వరకు గంగా తటంలో ఆయన అనేక వేల యజ్ఞాలు చేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాదు మళ్ళీ గంగ గోదావరిలో కలిసినప్పుడు గోదావరిగా మారిన పాయ ఏదైతే ఉంటుందో ఆ పాయ సరిహద్దుల్లో కూడా ఆయన అనేక యజ్ఞాలు చేయడం అనేటువంటిది మనం చూసాం. ఈ యజ్ఞాలు చేసినటువంటి ప్రతిసారి కూడా ఎన్నో దాన ధర్మాలు చేసేవాళ్ళు. సో ఈయన చేసినటువంటి దాన ధర్మాలు చూస్తే యజ్ఞంలో అర్పించినటువంటి ఏదైనా సరే బ్రాహ్మణులకి దానం ఇస్తారు. సో అలా చూస్తే ఒక్కొక్క బ్రాహ్మణుడికి 13,084 గోవులని దానం చేసినటువంటి గొప్ప రాజు భరతుడు. సో ఈ విధంగా దుష్యంతుడి పుత్రుడైనటువంటి భరతుడు ఆ యజ్ఞాల కోసం 3,300 అశ్వములను బంధించి ఇతర రాజులందరూ ఆశ్చర్యచకితులను చేసెను. పరమగురుడగు శ్రీహరిని పొందినటువంటి కారణమున అతడు దేవతల వైభవమును కూడా అతిక్రమించను. సో ఇన్ని యజ్ఞాలు చేసినటువంటి వ్యక్తి, మనం ఇంతకుముందు మనం చాలాసార్లు చదువుకున్నాం, 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఇంద్రుడితో సమానం. మరి ఈయన 100 చేయలేదు, ఇంకా అంతకంటే ఎక్కువే చేశాడు భరతుడు. కాబట్టి ఈ భరతుడు చేసినటువంటి ఈ యజ్ఞాలు ఇన్ని చేశారు కాబట్టి దేవతల యశస్సుని మించిపోయినటువంటి యశస్సు అనేటువంటిది భరతుడికి ఉండడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 28వ శ్లోకం మంగతాయారు మాతాజీ. మృగాన్ శుక్ల దత కృష్ణాన్ హిరణ్యేన పరివృతాన్. మృగాచుక్క తత కృష్ణాన్ హిరణ్యేన పరివృతాన్. ఆధాత్ కర్మని మష్నారే నియతాని చతుర్దశ.
హదాత్ కర్మణి మష్కారే నియుతానే చతుర్దశ. రిపోద్రవర్ భావము. భరతుడు మష్టారమును యజ్ఞమును చేసి లేదా మష్టారమును ప్రాంతమును యజ్ఞమును గావించి నల్లని దేహము తెల్లని దంతములు కలిగిన సువర్ణవర్ణ భూషితములకు 14 లక్షల ఉత్తమ గజమును దానమునిచ్చెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, ఉత్తమ గజములను దానం చేశారు. సో ఒక గోవుల్నే కాదు, గజాలను అంటే ఏనుగుల్ని కూడా దానం చేశారు. ఆయన చేసినటువంటి యజ్ఞము మష్టారము, మష్టారము అనేటువంటి ప్రదేశంలో చేసినటువంటి యజ్ఞానికి మష్టార యజ్ఞము అని అన్నారు. సో అక్కడ తెల్లని దంతాలు కలిగినటువంటి సువర్ణాభరణ భూషితములైనటువంటి 14 లక్షల గజములని ఆయన దానం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే మామూలుగానే ఏనుగు దంతాన్ని కలిగి ఉందంటేనే అది చాలా కాస్ట్లీ. పైగా ఏనుగు ఉట్టి ఏనుగుని ఆయన దానం ఇవ్వలేదు, ఏనుగుకి ఆభరణాలన్నింటినీ అలంకరించి సో ఆ తర్వాత ఏనుగుని దానం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే ఉట్టి ఏనుగునే దానం ఇవ్వలేదు, ఏనుగు ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలను కూడా దానం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అది కూడా 1 2 కాదు, 14 లక్షల గజాలని ఆయన దానం చేశారట. నెక్స్ట్ 29 మంజులత మధురి. హరే కృష్ణ ప్రభు. భరతస్య మహత్కర్మణా పూర్వే నాపరే నృపః. భరతస్య మహత్కర్మణా పూర్వే నాపరే నృపః. నైవ పూర్ణైవ ప్రాప్స్యంతి బాహుభ్యాం త్రిదివం యథా. నైవ పూర్ణైవ ప్రాప్స్యంతి బాహుభ్యాం త్రివిధం యథా. బాహుబలముచే ఎవ్వడును స్వర్గమును పొందనట్లుగా హస్తములతో ఎవ్వడు స్వర్గమును తాకగలడు. భరతుని అద్భుతమగు కర్మలను ఎవ్వడును అనుకరింపజాలడు. పూర్వమెవ్వడును అట్టి కర్మలను చేయలేదు, భవిష్యత్తులో కూడా ఎవ్వరును చేయజాలరు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో బాహుబలంతో ఎవరు స్వర్గాన్ని పొందనట్లుగా భరతుని యొక్క అద్భుతమగు కర్మలను ఎవరును అనుకరింపజాలరు. సో ఒకవేళ ఎవరైనా సరే భరతుడు చేసినన్ని యజ్ఞాలు చేయాలి, భరతుడు చేసినన్ని దానాలు చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ అది సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. మనకి ఎంత బలమైనా ఉండని, మనకి ఎంత గొప్ప పేరైనా ఉండని, ప్రతిష్ట అయినా ఉండని, కానీ భరతుడితో సమానం ఎప్పటికీ కాలేము. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. మనకి చాలా పెద్ద చేతులు ఉన్నాయి, చాలా పెద్ద బలం ఉంది, నేను ఆకాశాన్ని తాకుతాను అనేటువంటి ప్రయత్నం చేస్తే అది సాధ్యమవుతుందా? అది ఎప్పటికీ సాధ్యం కాదు. అలానే భరతుడు చేసినన్ని యజ్ఞాలు, భరతుడు చేసినంత దానము చేయడానికి మనం ప్రయత్నం చేసినా కానీ అది సాధ్యం కాదు అని చెప్తున్నారు. అంటే ఇక భరతుడు ఎన్ని చేశారు, ఎంత చేశారు అనేటువంటి విషయంలో ఇంకా మనకి అంచనా కూడా లేదనమాట. నెక్స్ట్ 30 శిరీష మాత. కిరాతహూనాన్ యవనాన్ పాండాన్ కంకాన్ కషాంగకాన్. కిరాతహూనాన్ యవనాన్ పౌండ్రాన్ కంకాన్ కశాంకకాన్. అబ్రహ్మణ్య నృపాంశ్చాహాన్ మ్లేచ్ఛాన్ దిగ్విజయే కిలాన్. అబ్రాహ్మణ్య నృపాంశ్చాహాన్ మ్లేచ్ఛాన్ దిగ్విజయే కిలాన్. అతడు దిగ్విజయ యాత్ర చేసి కిరాతులను, పూణులను, యవనులను, పౌండ్రులను, కంకులను, కశులను, శకులను, బ్రాహ్మణ వేద ధర్మ విరోధులకు వేచ్చులైన రాజులను ఓడించను లేదా వధించను. హరే కృష్ణ. దిగ్విజయ యాత్ర చేశారు, ప్రపంచం మొత్తం ఆయన దిగ్విజయమైనటువంటి యాత్ర చేశారు. ఇంకా ఆయన్ని ఎదిరించేటువంటి రాజు అనేటువంటి వాళ్ళు లేరు, ఏ జాతి వాళ్ళు కూడా లేరు. కిరాతలు, హూణులు, యవనులు, పౌండ్రులు, కంకులు, కశులు, శకులను, ఎవరైతే బ్రాహ్మణ వేద ధర్మ విరోధులైనటువంటి మ్లేచ్చులైనటువంటి రాజులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఓడించారు. అంటే ధర్మబద్ధంగానే ఆయన చేశారు. సో ఎవరిని ఓడించారు అని అంటే ఎవరైతే నీతి నియమాల ప్రకారంగా లేరో వాళ్ళందరినీ కూడా ఓడించేశారు. నెక్స్ట్ 31 ఉమాపతి ప్రభు. జిత్వా పురా సురా దేవాన్ ఏ రసౌ కాంసి భేజిరే. జిత్వా పురా సురా దేవాన్ ఏ రసౌ కాంసి భేజిరే. దేవ స్త్రియో రసాన్ నీత ప్రాణిభిః పునరాహత పునరాహరత్.
దేవి శ్రీయోరసాం నీతః ప్రాణాభి పునారాహారత్. పూర్వం దేవతను జయించిన పిమ్మట దానవులు రసాతలమును ఆశ్రయించిరి. దేవతల యొక్క భార్యలను కుమార్తెలను కూడా వారచ్చటకు తీసుకొని పోయి భరతుడు ఆ స్త్రీ జనమును వారి సఖీ జనంతో పాటుగా దానవుల చరణ నుండి తప్పించి దేవతల చెంతకు చేర్చను. హరే కృష్ణ భక్తి. సో ఇంతకు ముందు ఎప్పుడైతే ఈ దానవులు దేవతలను జయించారో అప్పుడు దేవతల యొక్క భార్యలను కుమార్తెలను వాళ్ళు తీసుకొని ఆ అసురులైనటువంటి వాళ్ళు రసాతలంలోకి వెళ్ళిపోయారు. అయితే భరతుడు వాళ్ళందరినీ కూడా దానవులు చెరపట్టినటువంటి స్త్రీలందరినీ కూడా తీసుకొచ్చి తిరిగి దేవతలకు అప్పచెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే చివరికి భరతుడు అసురులను కూడా దానవులను కూడా జయించేశారు. నెక్స్ట్ 32 సత్యవతి మదజి. సర్వాన్ కామాన్ దుదుహతుహు ప్రజానాం తస్య రోధసి. సర్వాన్ కామాన్ దుదుహతుహు ప్రజానాం తస్య రోధసి. సమాస్త్రీ నవ సాహస్త్రీ దిక్షు చక్రమవర్తయత్. సమాస్త్రీ నవ సహస్త్రీ దిక్షు చక్రం వర్తయేత్. భరతుడు 27,000 సంవత్సరాల కాలము ధరణియందు స్వర్గమునందు తన ప్రజలకు సమస్త అవసరములను వసగెను. సమస్త దిక్కుల యందు తన ఆజ్ఞలను సైనికులను ప్రవర్తిల్ల చేసెను. రక్షణ ప్రభుజ ప్రణాళ. సో తన సైనికులు సమస్త విశ్వము వ్యాపించి ఉన్నారు. తన సైనికులు కేవలం భూమి మీదనే కాదు, తన సైనికులు దేవతాలోకాలలో కూడా ఉన్నారు. అంటే భరతుడి యొక్క రక్షణలోనే చివరికి దేవతాలోకాలు కూడా ఉన్నాయి. మనందరూ అనుకోవచ్చు ప్రపంచం మొత్తాన్ని జయించినటువంటి వ్యక్తి ఇక చాలా అరుదు అని అనుకోవచ్చు. భరతుడి పాలన కేవలం ఈ ప్రపంచానికే కాదు, ఈ లోకమే కాదు, ఈ లోకానికి పైనటువంటి లోకాల మీద కూడా విస్తరించింది భరతుడి యొక్క పాలన. సో ఎందుకు భరతుడు ఇంత గొప్పగా పాలించగలిగాడు? ఎందుకంటే తను చాలా గొప్ప యజ్ఞాలు చేశాడు కాబట్టి. ఆ యజ్ఞాలు భగవంతుడి సంతృప్తి కోసం చేశారు కాబట్టి. ఆ యజ్ఞాలలో బ్రాహ్మణులను సంతృప్తి పరిచాడు కాబట్టి. సో బ్రాహ్మణులను సంతృప్తి పరిస్తే ఎవరు ఎవరు సంతోషపడతారు? బ్రాహ్మణులు సంతృప్తి పడితే భగవంతుడు. సో శ్రీకృష్ణుడు మనం ఏమంటాం, గోబ్రాహ్మణ హితాయచ అంటాం. గోవులని బ్రాహ్మణుల్ని రక్షించేటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. సో అలాంటి బ్రాహ్మణులను రక్షించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమైనటువంటి వాడు. అలాంటి గోవులను రక్షించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమైనటువంటి వాడు. అందుకని ఈయన శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు. అందుకని ఈయనను ఎవరూ జయించలేరు. సో కృష్ణుడి యొక్క రక్షణ అనేటువంటిది తన శుద్ధ భక్తుడికి ఎప్పుడూ ఉంటుంది. మనము ఈరోజు మార్నింగ్ శ్లోకంలో విన్నాం, అనన్య భక్తి చేసినటువంటి వ్యక్తికి యోగక్షేమాలు నేనే చూస్తాను అనేటువంటి విషయం కృష్ణుడు చెప్పారు. అంటే ఏదో మోటివేషన్ తోటి లేదంటే ఏదో కోరికలతోటి చేసేటువంటి భక్తి గురించి అనన్య భక్తి అని అనరు. అనన్య భక్తి అంటే ఏ కోరిక లేకపోయినా, ఎలాంటి మోటివేషన్ లేకపోయినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ కృష్ణుడికి ప్రేమపూర్వకంగా భక్తిని చేయడం ఏదైతే ఉందో అది అనన్యమైనటువంటి భక్తి. సో ఇలాంటి అనన్యమైనటువంటి భక్తిని చేసినటువంటి భరతుడికి మరి కృష్ణుడు భగవద్గీతలో వాగ్దానం చేసినట్లు ఆయన రక్షణ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది. యోగక్షేమం వహామ్యహం అంటే నీకు లేనిది ఇస్తాను, నీకు ఉన్నది రక్షిస్తాను అని స్వయంగా కృష్ణుడు చెప్పేశారు. యాక్చువల్గా చూస్తే యోగం అంటే ఏంటి? యోగక్షేమాలను చూస్తాను అని అన్నారు. యాక్చువల్గా యోగం అంటే ఏంటి? యోగం అంటే భగవంతుడితో కనెక్ట్ అవ్వడం. అంటే మీ యోగం బాధ్యత నాది అని కృష్ణుడు చెప్తున్నారు. అంటే ఏంటి? మన క్షేమాలన్నీ కూడా ఆయనతో కనెక్ట్ చేయడమే. కనెక్ట్ చేయడమే భక్తి పడిపోకుండా కనెక్ట్ చేయడం ప్రభుజీ. మీరు అనన్యమైనటువంటి భక్తిని చేస్తే మీ యోగ సిద్ధి నా బాధ్యత అని చెప్తున్నారు కృష్ణుడు. యోగక్షేమం వహామ్యం. సో అంటే మీ యోగం నా బాధ్యత. యోగం అంటే మనం ఇప్పుడే అనుకున్నాం భగవంతుడితో కలవడం, భగవంతుడిని కనెక్ట్ అవ్వడం, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడం యోగం. ఓకే, అంటే ఏం చెప్తున్నారు కృష్ణుడు? యోగక్షేమాలను నేను చూస్తాను అని అంటే మిమ్మల్ని నా ధామానికి బాధ్యత నాది అని చెప్తున్నారు. ఓకే, మరి క్షేమం అంటే
క్షేమం అంటే క్షేమంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి కష్టాలు లేకుండా క్షేమంగా ఉండాలి అంటే ఏంటి? ఎప్పుడు మనకి ఎలాంటి కష్టాలు లేనటువంటి పరిస్థితి ఉంటుంది? ఏ స్థితిలో ఏ స్థితిలో క్షేమంగా ఉన్నాను అని మీరు చెప్పగలరు? ప్రభుజీ, ఆధ్యాత్మిక జ్ఞానమే శాశ్వతమైంది, భౌతిక జ్ఞానం సంరక్షణలో ఉన్నప్పుడు. కాదు మాతాజీ, మీరు క్షేమంగా ఉన్నారా అంటే నేను క్షేమంగా ఉన్నాను అని మీరు చెప్తారా? ఆధ్యాత్మిక సంరక్షణలో, ఆధ్యాత్మికతలో సుఖదుఖమైన అన్ని కూడా సమానంగా తీసుకోగలిగితే అది యోగక్షణం. అంటే ఫుల్లీ ప్రొటెక్టెడ్, అంటే ఫుల్గా ప్రొటెక్షన్ లో ఉన్నటువంటి వ్యక్తి క్షేమంగా ఉన్నట్టు. సో యాక్చువల్గా ఎవరైనా సరే ఈ భౌతిక విషయంలో ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఎవరైనా ఉన్నారా? లేదు ప్రభుజీ. మరి మీ క్షేమాన్ని కృష్ణుడు చూస్తారంటే ఎక్కడ చూస్తారు మీ క్షేమం? భౌతిక విషయంలో ఆధ్యాత్మిక, ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం ప్రభుజీ గారి. యాక్చువల్గా మీ క్షేమం కూడా నా బాధ్యత అంటే మీకు జన్మ మృత్యు జర వ్యాధి లేకుండా చూడటం నా బాధ్యత అని చెప్పడం. జన్మ మృత్యు జర వ్యాధి ఉందంటే మీరు క్షేమంగా లేనంటే, ఏదో ఒక రోజు మీకు మృత్యువు అనేటువంటి థ్రెట్ ఉంది, ఏదో ఒక రోజు మీకు ముసలితనం అనేటువంటి థ్రెట్ ఉంది, ఏదో ఒక రోజు మీకు వ్యాధి అనేటువంటి థ్రెట్ ఉంది, మళ్ళీ ఏదో ఒక రోజు మీరు మళ్ళీ తిరిగి జన్మం తీసుకుంటారు అనేటువంటి భయం మీకు ఉంది. ఈ భయం నుంచి బయటపడేయడం ఏదైతే ఉందో అది మీ క్షేమాన్ని చూసుకోవడం అంటే. ఓకే, సో కృష్ణుడు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు మనకి అనంటే, ఆ శ్లోకాన్ని సరిగా అర్థం చేసుకుంటే కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, మీరు అనన్యమైనటువంటి భక్తిని కనుక మీరు చేస్తే మీరు నా ధామానికి వచ్చి నా పార్షదులైపోయి తిరిగి మళ్ళీ మీరు భౌతికమైనటువంటి శరీరాన్ని తీసుకుని జన్మించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. అర్థమైందా? యోగక్షేమం మహామ్యాహం అంటే అది. సో అంటే కృష్ణుడి యొక్క రక్షణ అలా ఉంటుందన్నమాట, అందుకని భరతుడిని కూడా ఎవరు జయించలేకపోయారు. భౌతిక విశ్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన యోగక్షేమాలు కృష్ణుడే చూసుకున్నారు, ఆ తర్వాత ఆయన భగవద్ధామానికి కూడా తీసుకెళ్లేటువంటి బాధ్యత కృష్ణుడే తీసుకుంటారు. ఎందుకు అంటే ఆయన అంతగా విష్ణు ప్రీత్యర్థం ఆయన యజ్ఞాలు చేశారు, బ్రాహ్మణుల్ని గోవుల్ని కాపాడడం అనేటువంటి జరిగింది. తను చేసినటువంటి దానాలు ఎవరు చెయ్యలేరు, ఎంత బలవంతుడైనా కానీ చెయ్యలేరు అని చెప్పారు. అందుకనే ఆయన అన్ని లోకాలని పాలించేటువంటి స్థితికి ఆయన వెళ్ళారు. 33వ శ్లోకం విష్ణుకుమారి మాట. హరే కృష్ణ ప్రభు. సమ్రాడ్లోక పాలాక్యం ఐశ్వర్యమధిరాట్ శ్రియం. సమ్రాడ్ల లోక పాలాక్య ఐశ్వర్యమధిరాట్ శ్రియం. చక్రం చాస్కలితం ప్రాణం మృషేత్యుర మృషేత్యుపర రామః. చక్రం స్థలిత ప్రాణాస్మం హేతుస్య పరరామః. విశ్వపాలకునిగా భరత చక్రవర్తికి మహారాజ్య వైభవము దుర్జయమవు సైన్యమును ఉండెను. పుత్ర పరివారములు అతని ప్రాణాస్పదముగా తోచెను. కానీ చివరకు అతడు వీటిని అన్నిటినీ ఆధ్యాత్మిక పురోగతికి అవరోధములుగా తలంచిన వాడే వాణిని అనుభవించుటకు విరమించను. భాష్యము, భరతుడు అసమానమగు ఐశ్వర్యమును సైన్యమును పుత్రులను పుత్రికలను సమస్త భోగ వస్తువులను కలిగి ఉండెను. కానీ అట్టి భౌతికే ఐశ్వర్యములను ఆధ్యాత్మిక పురోగతికి వ్యర్థములని తెలుసుకున్నంతటా అతడు భౌతిక భోగము నుండి విరమించను. భరతుని అనుసరించుచు ప్రతి ఒక్కడు ఒక వయస్సు దాటిన తరువాత భౌతికేశ్వరములను భోగించుటను మాని వానప్రస్థాశ్రమమును స్వీకరించవలనని వైదిక నాగరికత బోధించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. సో మనకందరికీ భరతుడికున్నంత ఆస్తి ఉందా? భరతుడికున్నంత వైభవం ఉందా? భరతుడికున్నంత సామ్రాజ్యం ఉందా? భరతుడికున్నంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఎవరికైనా ఉన్నాయా? ఏమీ లేవు ప్రభు, ఎవరికి లేవు. భరతుడు చేసిన యజ్ఞాలు చేశామా?
భరతుడు చేసింది దాన ధర్మాలు చేశామా? లేదు బ్రదర్. మరి భరతుడి కంటే గొప్పవాళ్ళం కాదని మనం అందరం ఒప్పుకుంటాం కదా. అయితే మరి అంత గొప్పవాడైనటువంటి భరతుడు, మనకంటే అన్నిట్లోనూ ఎక్కువైనటువంటి భరతుడు అన్నిటినీ వదిలేసి వానప్రస్థం తీసుకున్నారు. అంటే ఒక వ్యక్తికి ఎంత ఉన్నా ఒక స్థాయిలో వానప్రస్థం తీసుకోవడం అనేటువంటిది అవసరం. అంటే వైరాగ్య స్థితికి వెళ్ళడము అనేటువంటిది అవసరం. ఒక వ్యక్తి వైరాగ్యాన్ని పొందకుండానే మరణించడము అంటే అసంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించడం అని అర్థం. మనం చూస్తే గొప్ప గొప్ప భక్తులు అందరూ కూడా, గొప్ప గొప్ప రాజులందరూ కూడా, ప్రపంచాన్నే పాలించినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఎప్పుడైతే ఇక వానప్రస్థం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చిందో అప్పుడు తమకున్నటువంటి ఐశ్వర్యాన్ని, తమకున్నటువంటి శక్తిని, తమకున్నటువంటి బలగాన్ని, తమకున్నటువంటి ప్రతిదీ రాజ్యాన్నితో సహా మొత్తం కూడా వదిలేసి వైరాగ్యాన్ని ప్రదర్శించి కట్టు బట్టలతోటి తిరిగి అరణ్యాలకి వెళ్ళిపోయి ఆధ్యాత్మిక పురోగతి కోసం సాధన చేయటము అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక మనిషి జీవితం ఎలా ఉండాలి అనేటువంటిది మనం ఇలాంటి గొప్ప భక్తుల యొక్క కథలు వింటే అర్థమవుతుంది. సో మనం ఏం చేస్తున్నాము, ఆయన కంటే తక్కువ ఆస్తులు, ఆయన కంటే తక్కువ వైభవాన్నే ఉన్నా కానీ ఆ వైభవాన్ని చూసుకునే మనం మురిసిపోతున్నాం. ఆ వైభవాన్ని చూసుకునే అనుభవిస్తున్నాం, బాగా అనుభవిస్తున్నాము అనుకుంటున్నాము, భవిష్యత్తులో కూడా అనుభవించాలి అని అనుకుంటున్నాం. చనిపోయేంత వరకు దాన్ని వదిలిపెట్టాలి అని మనం అనుకోవట్లేదు. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో కూడా మనం దాని గురించి ఆలోచిస్తాం. కానీ అది మనకి నిజమైనటువంటి చనిపోయేటువంటి విధానం కాదు. భరతుడు చూడండి, తనకున్నటువంటి సమస్త ఐశ్వర్యాలని వదిలేసి పోనీ, ఆయన ఎప్పుడు వదిలేశాడు, ఇక కాళ్ళు పడిపోయినాయి, చేతులు పడిపోయినాయి, నేను నడవలేను, మాట్లాడలేను, కదలలేను అన్నటువంటి పరిస్థితుల్లో వదిలేశారా? అలా ఏం వదిలేయలేదు. తను వదిలేసినప్పుడు తను చాలా బలంగా ఉన్నాడు. ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక్కడే పాలిస్తూ ఉన్నటువంటి వ్యక్తి, అన్ని లోకాలకి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి, తనని ఎవరూ ఎదిరించకుండా ఉన్నప్పుడే ఆయన అన్ని వదిలేశాడు. అంటే తనకి పూర్తిగా ఇంద్రియాలన్నీ బలంగా ఉన్నప్పుడే, తన శక్తి సామర్థ్యాలకి ప్రపంచ చక్రవర్తులు, రాజులు అందరూ కూడా భయపడేటువంటి సమయంలోనే ఆయన వైరాగ్యాన్ని ప్రదర్శించి అవన్నీ వదిలేసి అరణ్యాలకి వెళ్ళిపోయి వానప్రస్థం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. వానప్రస్థం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? పూర్తిగా డిటాచ్ అయిపోవడం కోసం. భౌతికమైనటువంటి ఐశ్వర్యానికి, భౌతికమైనటువంటి సంపదకి, భౌతికమైనటువంటి ప్రతిదీ మనం కలిగి ఉన్నటువంటి ప్రతిదానికి కూడా మనము పూర్తిగా డిటాచ్ అయిపోవడం కోసం వానప్రస్థం. ఎప్పుడైతే మనం ఆ వైరాగ్యాన్ని ప్రదర్శిస్తామో అప్పుడు మనము కృష్ణుడికి అటాచ్ అవ్వగలుగుతాం. ఒక్కడ గుర్తుంచుకోండి, ఆధ్యాత్మికంగా పురోగమించడము అని అంటే భౌతికంగా డిటాచ్ అవ్వడం. భౌతికంగా డిటాచ్ అవ్వకుండానే నేను ఆధ్యాత్మికంగా పురోగమించాను అని అనుకుంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి మనం ఎప్పుడు కృష్ణుడికి దగ్గర అవుతాము అంటే మనకు ఉన్నటువంటి ప్రతిదాన్ని కృష్ణ సేవలో వాడినప్పుడు, వైరాగ్యంతో, యుక్త వైరాగ్యంతో అప్పుడు మనము కృష్ణుడికి దగ్గర అవుతాం. అందుకనే భరతుడు కూడా చూడండి, భగవంతుడికి దగ్గర అవడం కోసం తనకున్నటువంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యాలను అన్నింటినీ కూడా వదిలేసి వానప్రస్థాన్ని స్వీకరించడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 34 సుజాత మాత. తస్యాసం రూప వైదర్భ్య పత్న్య స్త్రీస్రహ సుసమ్మత. తస్యాసం రూప వైదర్భ్య పత్న్య స్త్రీస్రహ సుసమ్మత. జగ్నుస్త్యాగభయాత్ పుత్రాన్ నాను రూపాయి తీరితే. జగ్నుస్త్యాగభయాత్ పుత్రాన్ నాను రూపా ఇతీరితే. పరీక్షిత్ మహారాజా, తదా భరతునికి ముగ్గురు చక్కని భార్యలు ఉండిరి. వారు విదర్భ రాజపుత్రికలు. రాజునకు అనురూపులు కానట్టి పుత్రులను ప్రసవించినందున తమను భర్త విశ్వాసహీనులుగా తలచి త్యజించునని భావించిన వారై వారు తమ సంతానమును సంహరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, భరతుడికి ముగ్గురు పుత్రులు ఉన్నారు, సారీ భరతుడికి ముగ్గురు భార్యలు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా చక్కగా అందమైనటువంటి వాళ్ళు.
వాళ్ళు విదర్భ రాజ్యానికి సంబంధించినటువంటి రాజపుత్రికలు. సో వాళ్ళకి కలిగినటువంటి పుత్రులను వాళ్ళే సంహరించేశారట. ఎందుకంటే భరత్ మహారాజు అంతటి గొప్ప ఆదర్శవంతులు కారు అని చెప్పేసి. సో ఎందుకంటే పుత్రుల్ని ప్రసవించిన తరువాత వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళ జాతకం బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి తెలిసిపోయింది వీళ్ళు భరత మహారాజు అంత గొప్ప వాళ్ళు కాదు, భరత మహారాజు పేరు ప్రతిష్టలను నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు కాదు అని తెలుసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు తమ సంతానాన్ని సంహరించడం అనేటువంటిది జరిగిందంట. నెక్స్ట్ 35వ శ్లోకం లక్ష్మీ ఆత్మగురు తస్యైవం వితథేవం శే తదర్థం యజతః సుతం. తస్యైవం వితథే వంశే తదర్థం యజతః సుతం. మరుత్స్తోమేన మరుతో భరద్వాజముపాదుదుః. మరుత్తు సోమేన మరుత్యో భరద్వాజముపాదుదుః. ఈ రీతిగా తన వంశము భగ్నమగుట వలన భరతుడు పుత్రుని బడయుటకై మరుత్యుమమునడి యజ్ఞమును నిర్వహించను. మరుత్యులు అతని ఎడ సంతృష్టి చెందిన వారై అతనికి భరద్వాజుడును పుత్రుని వసగిరి. హరే కృష్ణ ప్రభు. భరద్వాజుడు. ఓకే, సో ఇక ఈయనకి పుత్రులు లేరు. ఈయన వానప్రస్థానికి వెళ్ళాలి అని అంటే మరి ఈయనకి ఎవరో ఒకళ్ళ పుత్రులు ఉంటే పుత్రులకి రాజ్యాన్ని అంతా అప్పగించి ఆయన వానప్రస్థానికి వెళ్ళడం అనేటువంటిది సాధ్యం అవుతుంది. కాబట్టి ఆయన ఏం చేశారు అని అంటే మరుత్తుల కోసం ఆయన యజ్ఞం చేశారు. మరుత్తుల యొక్క మరుత్తులు సంతృష్టి చెంది ప్రసన్నులైనప్పుడు భరద్వాజుడు అనేటువంటి పుత్రుణ్ణి ఆయనకి వరప్రసాదంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 36 సత్యవతి మాత. మరుత్తులు అంటే ఏంటి ప్రభుజీ? మరుత్తులు అంటే దేవతలు. ఓకే, యాక్చువల్గా దితికి కలిగినటువంటి పుత్రుల్లో దేవతలు ఎవరున్నారు అని అంటే మరుత్తులు. యాక్చువల్గా దితి పుత్రులు అందరూ కూడా దైత్యులు. దితి పయోవ్రతం చేసినప్పుడు తనకి మరుత్తులు పుత్రులుగా పుడతారు. పయోవ్రతం చేసినప్పుడు ఇంద్రుడికి భయం వేస్తుంది, ఈమె వ్రతం చేస్తుంది, ఈమె పుట్టబోయే వాళ్ళు మళ్ళీ అసురులు పుడతారు, మళ్ళీ వాళ్ళు ఎక్కడ దేవతల్ని నాశనం చేస్తారు అని చెప్పేసి ఇంద్రుడు దితి యొక్క గర్భంలోకి వెళ్ళిపోయి పిండం మొత్తాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసేస్తాడు. ఓకే, సో ఎన్ని ముక్కలు చేశాడో అంతమంది పుత్రులు పుడతారన్నమాట. సో వీళ్ళందరూ కూడా దేవతలు అవుతారు, అంటే దితి గర్భాన పుట్టినటువంటి దేవతలు. మరి దితి గర్భాన పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా దైత్యులైనప్పుడు మరి దితి గర్భాన పుట్టినటువంటి మరుత్తులు మాత్రం దేవతలు ఎలా అయ్యారు అని అంటే దితి పయోవ్రతం చేయడం వలన పుట్టారు కాబట్టి. అంటే పయోవ్రతము అనేటువంటిది కర్మకాండ యజ్ఞం కాదు, పయోవ్రతము అనేటువంటిది భగవంతుణ్ణి సంతృప్తి చేయడం కోసం చేసేటువంటి ఒక వ్రతం. ఈ వ్రతం అనేటువంటిది విష్ణు భగవానుడి ప్రీత్యర్థం చేసేటువంటి వ్రతం. అందుకనే ఆమెకు పుట్టినటువంటి పుత్రులు కూడా దేవతలుగా పుట్టడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో వాళ్ళ కోసం చేసినటువంటి ఈయన పూజ వలన ఈయనకి వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో వీళ్ళకి భరద్వాజుడు జన్మించడం అనేటువంటిది జరిగింది. ఓకేనా మాతాజు? కృష్ణ ప్రభుజీ. ఓకే, 36వ శ్లోకం సత్యవతి మాతాజు. మీరు ఇంతకుముందు చదవలేదు కదా, చెప్పండి. చదివారా ఇంతకుముందు శ్లోకం? మీరు చదివాను ప్రభుజీ. చదివారా? అయితే రాధారాణి మాతాజు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అంతర్వత్న్యాం భ్రాతృపత్న్యాం మైథునాయ బృహస్పతి. అంతర్వత్న్యాం భ్రాతృపత్న్యాం మైథునాయ బృహస్పతి. ప్రవృత్తో వారితో గర్భం శప్త్వా వీర్యముపాసృజత్. ప్రవృత్తో వారితో గర్భం శప్త్వా వీర్యముపాసృజత్. బృహస్పతి తన సోదరుని భార్యయు గర్భవతియగు మమత ఎడ ఆకర్షితుడై ఆమెను సంభోగింపబోరెను. గర్భస్థ శిశువు దానిని వారించగా బృహస్పతి వారిని శపించి బలవంతంగా మమత గర్భమున వీర్యమును విడిచెను. ప్రభుపాదులు గారి భాష. భౌతిక జగత్తునందు కామవేగము ఎంత ప్రబలమైనదనగా దేవతల పురోహితుడు పరమ విద్వాంసులకు బృహస్పతి కూడా గర్భవతియగు తన సోదరుని పత్నితో సంభోగింపబోరెను. ఇట్టిది దైవతా సంఘం నందేనను జరుగుచున్నతో ఇక మానవ సంఘం గురించి వేరుగా చెప్పినదేనున్నది.
ప్రబల మగు కామవేగము బృహస్పతి వంటి విద్వాంసుల నేను తలత పెట్టగలదు. హరే కృష్ణ ప్రభు. బృహస్పతి దేవతల గురువు. ఓకే, అలాంటి బృహస్పతి భార్యను ఒకసారి చంద్రుడు తీసుకెళ్లిపోయారు, గుర్తుందండి, సోముడు. ఓకే, సో తన భార్య ద్వారా పుట్టినటువంటి పుత్రుడు సోముడి యొక్క పుత్రుడు. ఓకే, ఇప్పుడు బృహస్పతి తన సోదరుడైనటువంటి ఆ సోదరుడి యొక్క భార్య అయినటువంటి మమత, మమత అనేటువంటి ఆమె మీద ఆయనకు మోజు కలిగింది, కామం కలిగింది. సో ఆమెని బలవంతంగా ఆయన వీర్యాన్ని ఆమె గర్భంలో వదిలిపెట్టడం అనేటువంటిది జరిగిందంట. ఇదంతా కూడా దేవతల్లోనే జరుగుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే మనం దృఢంగా భక్తిలో లేకపోతే ఇలాంటివన్నిటి నుంచి మనం మనల్ని మనం కాపాడుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటిది మనకి ప్రపాదల వారి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి కామవేగము బృహస్పతి అంత గొప్ప వాళ్ళను కూడా తలత చెందేలా చేసింది అని చెప్తున్నారు. నెక్స్ట్ 37 నామ నిర్వాచనం తస్య శ్లోకమేనం సురాజగుః. భావం, అక్రమ సంతానమునకు జన్మనిచ్చిన కారణమున తనను భర్త త్యజించునని భయపడినదై మమత ఆ పుత్రుని వదిలివేయ తలచెను. కానీ అప్పుడు దేవతలు ఆ బాలునికి నామకరణం చేసి సమస్యను పరిష్కరించిరి. హాస్యం, శిశువు జన్మించినప్పుడు వేదశాస్త్రము అనుసరించి జాతకర్మ నామకరణము వంటి సంస్కారములను చేయవలసి ఉండును. వాని యందు బ్రాహ్మణులు శిశు జన్మాంతరము జ్యోతిష్ గణనమును అనుసరించి జాతక చక్రమును తయారు చేయరు. కానీ మమత ప్రసవించిన శిశువు బృహస్పతి వలన అక్రమంగా జన్మించినట్టు వాడు. ఎలా అనగా మమత ఉదత్యునికి భార్య అయినను బృహస్పతి ఆమెను బలవంతంగా గర్భవతి చేసెను. కనుక బృహస్పతి ఆమెకు భర్త. వైదిక సంస్కృతిని అనుసరించి భార్య భర్త యొక్క సంపత్తిగా పరిగణింపబడును. అక్రమ సంబంధం వలన పుట్టిన పుత్రుడు ద్వాజ అనబడును. అట్టి పరిస్థితిలో ధర్మానుసారము శిశువుకు నామకరణం చేయటం కఠిన కార్యం. అందువల్ల మమత చింతితురాలయ్యను. కానీ దేవతలు అతనికి భరద్వాజుడని తగిన నామకరణం కావించిది. అక్రమ సంతానమైన బాలుని మమత బృహస్పతి ఇరువురును పోషింపవలసి ఉన్నదని అది సూచించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఇది అక్రమ సంతానం. బృహస్పతికి తన సోదరుడికి, సోదరుడి యొక్క భార్యకి కలిగినటువంటి పుత్రుడు. సో ఈ పుత్రుడినే మరుత్తులు భరతుడికి గిఫ్ట్ గా ఇచ్చారు, వరప్రసాదంగా ఇచ్చారు. భరతుడికి ఇచ్చినటువంటి ద్వాజుడు కాబట్టి భరద్వాజుడు అయ్యారు. ద్వాజుడు అంటే అక్రమ సంతానం అని అర్థం. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ అక్రమ సంతానాన్ని పొందిందో ఈ మమత, సో మమత అనుకుంది ఈ పుత్రుడిని పొందడం అనేటువంటిది తన భర్తతో ఉన్నటువంటి సంబంధాన్ని తెగొడుతుంది అని చెప్పేసి, తన భర్త అంగీకరించరు అని చెప్పేసి ఆ పుత్రుడిని వదిలేయాలి అనుకుంది. సో అప్పుడు వాళ్ళు న్యాయం చెప్పారు. ఏమిటి అని అంటే, ఈ పుత్రుణ్ణి బృహస్పతి మమత ఇద్దరు కలిసి పెంచడం అనేటువంటిది కరెక్ట్. బృహస్పతి బలవంతంగానే ఆమెని గర్భవతి చేసినప్పటికీ బృహస్పతి ఇప్పుడు తనకి భర్త అయిపోయారు. ఎందుకంటే తన పుత్రుడికి మమత జన్మనిచ్చింది కాబట్టి. కాబట్టి వీళ్ళిద్దరికీ ఆ హక్కు ఉంటుంది, ఆ పుత్రుడి యొక్క పెంచడానికి బృహస్పతికి హక్కు ఉంటుంది అని చెప్పేసి ఆయన్ని ద్వాజ అని అన్నారు. ఆ తర్వాత దేవతలకు అతనికి ఆయన పేరు భరద్వాజుడు అని నామకరణం చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 38 రామారావు ప్రభుజీ. మూడే భరద్వాజమిమం భరద్వాజం బృహస్పతే. మూడే భరద్వాజమిమం భరద్వాజం బృహస్పతే. యాతౌ యధుక్త్వా పితరౌ భరద్వాజస్తత తస్త్వయం. యాతో యదుస్త్వా పితరౌ భరద్వాజస్తత స్వయం. హరే కృష్ణ. బృహస్పతి మమతతో ఓసి మూర్ఖులారా మూర్ఖులారా, ఈ బాలుడు ఒకనికి ఒకని పత్నికి పరమ పురుషుని వీర్యస్థలమున వలన జన్మించినప్పటికీ అతడిని నీవు పోషింపు అని పలుకగా ఆమె అతనితో, ఓ బృహస్పతి నీదే ఈ బాలుని పోషింపు, నీవే ఈ బాలుని పోషింపమని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఈ ప్రకారముగా పలికినంతటా వారిరువురును వెడలిపోయేది. ఆ విధముగా బాలుడు భరద్వాజుడని తెలియబడెను. హరే కృష్ణ ప్రభుజీ.
నువ్వు పెంచాలి అంటే నువ్వు పెంచాలి అని వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. బృహస్పతి మమతతోటి నువ్వే పెంచాలి అని అంటే, ఓ బృహస్పతి నువ్వే ఈ బాలుని పోషించు అని మమత అనడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళు నేను పెంచను అంటే నేను పెంచను అని చెప్పేసి ఆ బాలుని అక్కడ వదిలేసి ఎవరికి వాళ్ళు ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో ఆ విధంగా ఆ బాలు అనాథగా మారిపోయారు. ఆయనే భరద్వాజుడు. నెక్స్ట్ శేషరత్న మహారాజు. చోద్యమానాసురైరేవం మత్వా వితతమాత్మజం. వ్యస్రుజన్మరుతోభిభ్రం దత్తోయం వితధేన్వయే. వస్త్రుజన్మరుతోభ్రం దత్తోయం వితధేన్వయమయే. బాలుని పోషింపమని దేవతలు ప్రేరేపించినప్పటికీ అతనిది అక్రమ జన్మమైన కారణమున మమత అతని నిరర్ధకుడని భావించి త్యజించను. మరుత్తులు ఆ బాలుని పెంచిరి. సంతానం లేనందున భరతుడు నిరాశ చెందగా వారు ఆ బాలుని అతనికి పుత్రునిగా ఉసగిరి. భాష్యము. ఉన్నత లోకములలో త్యజించబడిన వారు మర్త్యలోకమునందు మహోన్నత వంశంలో జన్మించుటకు అవకాశము బడేయగలరని ఈ శ్లోకము వలన తెలియవచ్చుతున్నది. శ్రీమద్ భాగవతమునందలి పూర్ణివంశమును నవమ స్కందములోని 20వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభు. సో వీళ్ళు ఇద్దరు కూడా నువ్వు పెంచావంటే నువ్వు పెంచాలి అనుకుని బాలుని వదిలేసి వెళ్ళిపోతే మరుత్తులు పెంచారు. సో మరుత్తులు పెంచి ఆ మరుత్తులు ఆ బాలుని భరతుడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో సో భరతుడు పిల్లలు లేరని నిరాశగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఈ పుత్రుని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది పూర్ణి యొక్క వంశంలో భరతుడి వరకు మనము ఇక్కడ చర్చించాము. ఇక భరతుడి యొక్క వంశం, సో రాబోయేటువంటి భరతుడి యొక్క తరాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం. రమ్య మాతాజీ, మాతాజీ నేను పిలుస్తాను. మాతాజీ ఎవరు చదవాలి? రమ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభు, నేను చదవమంటారా? 21వ అధ్యాయం సమరీ చదవండి. ఈ 21వ అధ్యాయం దుష్యంతుని తనయుడగు భరతుని నుండి కలిగిన వంశంను వర్ణించును. రంతిదేవుడు అజామిరుడు మున్నకు వారి కీర్తి కూడా దీని యందు వర్ణితమైనది. భరద్వాజుని పుత్రుడు మన్యువు. అతనికి బృహత్కృష్టుడు, జయుడు, మహావీర్యుడు, నరుడు, గర్గుడు అను 5 పుత్రులు కలిగిరి. వారిలో నరునికి సంకృతి అను పుత్రుడు ఉండెను. అతనికి గురువు రంతిదేవుడు అని 2 పుత్రులు కలిగిరి. మహాభక్తుడు రంతిదేవుడు ప్రతి జీవుని భగవత్ సంబంధముననే గాంచెను. అందువల్ల అతడు తన మనస్సును, వాక్కును, దేహమును భగవంతుని సేవయందు, భక్తుల సేవయందు నెలకొల్పెను. మహానుభావుడగు రంతిదేవుడు ఒక్కొక్కప్పుడు తన ఆహారమును కూడా దానమిచ్చి పరివారంతో కూడి ఉపవసించి ఉండేడు వాడు. ఒక మారు అతడు జలమైనను తాగక 41 దిగ్నములు ఉపవసించిన పిదప నెయ్యితో వండిన రుచికరమైన ఆహారమును పొందెను. కానీ దాన్ని అతడు భుజించినంతలో ఒక బ్రాహ్మణ అతిథి ప్రత్యక్షమయ్యెను. అందువలన రంతిదేవుడు దాన్ని భుజింపక అందులో కొంత భాగము వెంటనే అతనికి వసగెను. బ్రాహ్మణుడు వెడలినంతట అతడు మిగిలిన ఆహారము భుజింపగోరెను. అంతలో ఒక శూద్రుడు ఆరుదెంచెను. అందువలన రంతి దేవుడు ఆహారం శూద్రునికి పంచి ఇచ్చెను. ఆ విధముగా మిగిలిన ఆహారమును భుజించినంతలో వేరొక అతిథి వచ్చెను. అందువలన అతడు ఆ మిగిలిన ఆహారమును కొత్త అతిథికి ఇచ్చివేసి కేవలం దాహమును తీర్చుకునేందుకు జలమును త్రాగి తృప్తి చెందగోరును. కానీ అది కూడా జరగలేదు. దాహార్తి ఒకడు ఎదుటకు రాగా రంతిదేవుడు అతనికి జలమును ఇచ్చను. తన భక్తి మహిమను వృద్ధి చేయుటకు భగవత్ సేవలో అతడు ఎంతగా సహిష్ణుడై ఉండునో చూపుడుకు భగవంతుడు దీన్ని వనరించను. రంతిదేవుడి ఎడల మిగుల ప్రసన్నుడైన భగవానుడు అతనికి పరమ అంతరంగిక సేవ నొసగెను. అంతరంగిక సేవకు విశేషాధికారమును భగవానుడు విశుద్ధ భక్తులకే వసుమును కాని సాధారణ భక్తులకు కాదు. భరద్వాజుని తనయుడు గర్గునికి శని జన్మించెను. శని పుత్రుడు గార్గ్యుడు. గార్గ్యుడు జన్మచే క్షత్రుడైనను. అతని పుత్రుడు బ్రాహ్మణులైరి. మహావీరుని పుత్రుడు దృతక్షయుడు. అతనికి త
తయ్యారుని కవి, పుష్కరారుని అను ముగ్గురు పుత్రులు కలిగిరి. వీరు క్షత్రియ తనయులైనను బ్రాహ్మణత్వమును పొందిరి. బృహత్ క్షత్రుని తనయుడే హస్తినాపురమును నిర్మించెను. అతని నామము హస్తి. అజామీడు, ద్విమూడు, పురవీడు అను వారు అతని పుత్రులు. అజామీడుని వలన ప్రియమేధుడు, కొందరు బ్రాహ్మణులు బృహదీశ్వను పుత్రుడను జన్మించిరి. బృహద్ధనువు, బృహత్వాయువు, జయద్రథుడు, విషదుడు, సైన్యజిత్తు మున్నగు వారు బృహద్దీశును పుత్ర పౌత్ర వంశజులు. సైన్యజిత్తునకు రుచిర్వాసుడు, దృఢహనువు, కాశ్యుడు, వచ్చడను నలుగురు పుత్రులు కలిగిరి. రుచిశ్రాసుని పుత్రుడు పారుడు. అతనికి ప్రదసేనుడు, నీపుడు అని పుత్రులు కలిగిరి. నీపునికి నూరుగురు పుత్రుడు. నీపునికి వేరొక పుత్రుడు బ్రహ్మదత్తుడు. బ్రహ్మదత్తునికి విశ్వక్షేనుడు, అతనికి ఉదకసేనుడు, అతనికి భల్లాటుడు జన్మించిరి. విమీనుడని తనయుడు యవీనరుడు. యవీనరుని వలన కృతిమానుడు, సత్యధృతి, దృఢనేమి, సుపాసుడు, సుమతి, సన్నతిమానుడు, కృతి, నీపుడు, ఉద్గ్రాయుతుడు, క్షేముడు, సువీరుడు, రిపుంజీయుడు, బహురథుడు అను పలువురు పుత్ర పౌత్రులు జన్మించిరి. పురమీడునకి సంతానము కలగలేదు. కానీ అజమీడు ఇతర సంతానముతో పాటు నీలుడను పుత్రుని పొందియుండెను. నీలుని తనయుడు శాంతి, సుశాంతి, పురుజుడు, అర్కుడు, బర్మాస్ముడు మున్నగు వారు శాంతి యొక్క వంశజులు. బర్మాస్వనికి ఐదుగురు పుత్రుడు. వారిలో ముద్గలుడు బ్రాహ్మణ వంశను బడిసిను. ముద్గలుడికి దివోదాసుడను పుత్రుడు, అహల్యను పుత్రిక కవలలుగా జన్మించిరి. గౌతమ ముని వలన అహల్యకు శతానందుడు జన్మించను. శతానందుని పుత్రుడు సత్యధృతి. అతని పుత్రుడు శరద్వానుడు. శరద్వాను పుత్రుడు కృపుడు. అతని పుత్రికాయకు కృపి ద్రోణాచార్యునికి భార్య అయ్యను. హరే కృష్ణ భక్తి. థ్యాంక్ యూ. పెద్ద స్టోరీ. ఓకే, సో ఇందులో ముఖ్యమైనది రంతిదేవుడి కథ. ఓకే, సో భరతుడి యొక్క వంశంలోనే రంతిదేవుడు రావడం అనేటువంటిది జరిగింది. సో భరతుడి యొక్క పుత్రుడు అయినటువంటి భరద్వాజుడు, అంటే ఇప్పుడు భరద్వాజుడు భరతుడికి ఇచ్చేశారు కాబట్టి భరతుడి పుత్రుడుగానే పరిగణిస్తారు. సో భరతుడు పెంచుకుంటున్నారు కాబట్టి భరద్వాజుడి యొక్క పుత్రుడు వంశంలో వచ్చినటువంటి వాడే రంతిదేవుడు. రంతిదేవుడు చాలా గొప్పవాడు. సో రంతిదేవుడి గురించి మనకి ఇక్కడ వస్తుంది. మనం ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో రంతిదేవుడి యొక్క కథను ఉదాహరణగా చెప్పుకున్నాం. మనం గుర్తుందండి అందరికి రంతిదేవుడి కథ గుర్తుంది ప్రభుజీ, పరమ భక్తుడు కదా ప్రభుజీ. చాలా సో ప్రజల కోసం ఏది మన ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు, అతివృష్టి అనావృష్టి ఏర్పడినప్పుడు ప్రజలందరికీ ఇంకా ఆహారం దొరకకపోతే తను కూడా తినకుండా తన కోశాగారంలో ఉన్న అన్ని కూడా పంచిపెట్టేస్తాడు. సో తనని కుటుంబంతో పాటు పస్తులు ఉన్నటువంటి వ్యక్తికి ఒక్కసారి ఒక మీల్స్ దొరికింది, ఒక ఫుల్ ప్లేట్ మీల్స్ దొరికితే ఎలా ఉంటుందండి? నెల రోజుల పాటు మీరు తినకుండా ఒక ఫుల్ ప్లేట్ ఆ టైంలో మీరు ఎవరైనా వచ్చి మీ నువ్వు తినకు నాకు పెట్టు అండి, మీరు ఏమంటారు? రంతిదేవుడు దాన్ని కూడా ఇచ్చేసారు. అది ఆయన గొప్పతనం. ఓకే, మనం ఈరోజు చదువుదాం. నెక్స్ట్. ఓకే, సో హైమవతి మాతాజీ. శ్రీ సుకౌవాచ. శ్రీ సుకౌవాచ. వితధస్య సుతాన్మన్యో బృహత్ శత్రో జయస్తతః. వితధస్య సుతాన్మన్యో బృహత్ శత్రో జయస్తతః. మహావీర్యో నరో గర్గః సంకృతిస్తు నరాత్మజః. మహావీర్యో నరో గర్గః సంకృతిస్తు నరాత్మజః. సుఖదేవ గోస్వామి పలికెను. మరుత్తులచే వసగబడినందున భరద్వాజుడు వితధుడని తెలియబడింది. వితధుని పుత్రుడు మన్యువు. అతనికి బృహక్షత్రుడు, జయుడు, మహావీర్యుడు, నరుడు, గర్గుడు అయిన ఐదుగురు పుత్రులు కలిగిరి. వీరిలో నరునికి సంస్కృతి అనే పుత్రుడు కలిగిరి. హరే కృష్ణ ప్రభు, దండాలు ప్రణామం. సో ఈ మరుత్తులతోటి దానం ఇవ్వబడాడు కాబట్టి భరద్వాజుడికి ఇంకొక పేరు కూడా ఉంది. ఆయన పేరు వితధుడు అని కూడా అంటారు. ఈ వితధుడికి మన్యువు అనేటువంటి వాడు పుత్రుడు. అంటే వితధుడు అంటే భరద్వాజుడే. సో ఆయనకి బృహక్షత్రుడు అనేటువంటి పుత్రుడు ఉన్నాడు.
జయుడు, మహావీరుడు, నరుడు, గర్గుడు అనేటువంటి ఇంకా నలుగురు పుత్రులు కూడా ఉన్నారు. మొత్తం కలిసి 5 మంది పుత్రులు ఉన్నారు. వీరిలో నరునికి సంస్కృతి అనే పుత్రుడు కలిగాడు. ఓకే, నెక్స్ట్ తరాలన్నీ చెప్తున్నారు. నెక్స్ట్ 2వ శ్లోకం. సూర్యకుమారి మాతా హరే కృష్ణ ప్రభుజీ. గురుశ్చారంతి దేవశ్చా సంకృతే పాండునందన. గురుచారంతి దేవశ్చా సంకృతే పాండునందన. రంతి దేవస్య మహిమా ఇహ ముత్ర చ గీయతే. రంతి దేవస్య మహిమా ఇహ ముత్ర చ గీయతే. హరే కృష్ణ. హరికృష్ణ మహారాజా, పాండునందన సంకృతికి గురువు రంతిదేవుడను 2 పుత్రులు ఉండిరి. రంతిదేవుని మానవులు దేవతలు కూడా కీర్తించుటచే ఇహపరములలో సుప్రసిద్ధుడయ్యాను. థ్యాంక్ యూ ప్రభుజీ. ఈయన సంకృతి అనేటువంటి వ్యక్తికి, నరుడు అనేటువంటి వానికి సంకృతి జన్మించడం అనేటువంటి జరిగింది. సంకృతికి 2 పుత్రులు ఉన్నారు. ఒక ఆయన గురువు, ఇంకొక ఆయన రంతిదేవుడు. రంతిదేవుడు యొక్క గొప్పతనము మానవులు దేవతలు కూడా కీర్తించే అంతగా ఉందంట. ఒక మానవుడే కాదు, దేవతలు కూడా కీర్తించే అంత ఉందంట. ఇహపర లోకాలలో కూడా ఆయన సుప్రసిద్ధుడయ్యారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అందుకని ఇప్పుడు మనకి ఎందుకు రంతిదేవుడు అంత గొప్పవాడు అనేటువంటి నెక్స్ట్ శ్లోకాల్లో మనకి వివరిస్తారు. హైమతి మాత చదవండి. వియద్విత్తస్య ధాదతో లబ్ధం లబ్ధం బుభుక్షతః. వియద్విత్తస్య ధాదతో లబ్ధం లబ్ధం బుభుక్షతః. నిష్కించనస్య ధీరస్య సకుటుంభస్య సీదతః. కించనస్య ధీరస్య సకుటుంభస్య సీదతః. వ్యతీయురష్ట చత్వారిం శదహాన్యపి తదపః పిబతః కిల. వ్యతీయురష్ట చత్వారిం శదహాన్య పిబతః కిల. భృతపాయసం ససం యావం తోయం ప్రాతరుపస్థితం. ఋతపాయస సంయానం తోయం ప్రాతరుపస్థితం. కృచ్య ప్రాప్త కుటుంబస్య క్షుత్రుభ్యాం జాతవే పదో. కృచ్య ప్రాప్త కుటుంబస్య క్షుత్రుభ్యాం జాతవే పదో. అతిథిర్బ్రాహ్మణః కాలే భోక్తు కామస్య చాగమత్. అతిథిర్బ్రాహ్మణః కాలే భోక్తు కామస్య చాగమత్. రంతిదేవుడు దేనిని సంపాదించడానికి యత్నింపకుండెను, దైవవశమున లభించిన దాన్ని అతడు స్వీకరించడను. అతిథులు అర్ధించినప్పుడు దానినంతయు అతనికి వసగడేవాడు. అందువలన అతడు సపరివారముగా పెక్కు క్లేశములను అనుభవించాడు. నిజమునకు తాను తన కుటుంబం వారు అన్నపానీయములకు తల్లడిల్లనను అతడు సదా ధీరుడై ఉండెను. ఒకమారు 48 రోజులు ఉపవసించిన పిమ్మట ఉదయమున మృతక్షీరములతో తయారైన అన్నము జలము అతనికి లభించెను. రంతిదేవుడు అతని కుటుంబము దాన్ని భుజించినంతలో ఒక బ్రాహ్మణుడు అతిథిగా ఆరాధించెను. హరే కృష్ణ ప్రభు దండాత్రణము. రంతిదేవుడు యొక్క గొప్పతనాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. రంతిదేవుడు సంపాదించడం కోసం సంపాదన వెనకాల పడలేదు. దైవవశంగా ఏదైతే తను పొందాడో దానితోనే సంతృప్తిగా ఉన్నారు రంతిదేవుడు. అలాంటి రంతిదేవుడు ఒకనొక పరిస్థితుల్లో ఆయన తన కుటుంబంతో సహా అనేక కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. ఎందుకంటే తను పొందిందంతా కూడా అందరికీ దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి. సో అయితే తనకి ఇంక ఏమీ మిగలలేదు, అన్నీ కూడా తన ప్రజల కోసం దానం చేసేసాడు రంతిదేవుడు. ఇక తన కుటుంబంతో సహా తాను కూడా అన్నపానీయాలు స్వీకరించకుండా 48 రోజుల పాటు ఉపవాసం ఉండాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఘృతక్షీరముతో తయారైనటువంటి అన్నం, అంటే పాలతో తయారు చేసినటువంటి అన్నం, ఆవు పాలతో తయారు చేసినటువంటి అన్నం. ఘృతం అంటే ఏంటండి? ఆవేనా? ఆవు నెయ్యా. సో అన్నము జలము ఆయనకి లభించింది. సో అయితే రంతిదేవుడు అనుకున్నారు దాన్ని తన కుటుంబంతో కలిసి భుజించాలి అని అనుకున్నారు. అయితే అది భుజించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో అక్కడికి ఒక బ్రాహ్మణుడు అతిథిగా రావడం అనేటువంటిది జరిగిందంట. నెక్స్ట్ 6వ శ్లోకం. ప్రభుజీ నేను చదువుతాను. ప్రభుజీ
రామకృష్ణ ప్రభుజీ మంగతారు మధ్యజీ నేను మీకు అవకాశం ఇవ్వలేదా ఈరోజు చిన్న శ్లోకం ఇచ్చారు ప్రభుజీ ఓకే మధ్యజీ ఇంకా చదవని వాళ్ళు చాలా మంది ఉన్నారు రామకృష్ణ రామకృష్ణ ప్రభుజీ హరే కృష్ణ చదువుతారు మీరు హరే కృష్ణ ప్రభుజీ తస్మై సమ్యభజత్ సోనం ఆధృత్య శ్రద్ధయాన్వితః తస్మై సమ్యభజత్ సోనం ఆధృత్య శ్రద్ధయాన్వితః హరిం సర్వత్ర సంపశ్యన్ సభుక్త్వా ప్రయయౌ ద్విజః హరిం సర్వత్ర సంపశ్యన్ సభుక్త్యా ప్రయయౌ ద్విజః హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. రంతిదేవుడు భగవంతుని సర్వత్రా సర్వజీవులలో గాంచడి కారణమున అతిథిని శ్రద్ధతో ఆదరించి ఆహారములో కొంత భాగమునిచ్చెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన భాగమును భుజించి వెడలెను. భాష్యము: రంతిదేవుడు భగవంతుని సన్నిధిని ప్రతి జీవుని ఎందునూ గాంచెను. భగవానుడు ప్రతి జీవి ఎందు ఉన్నాడు కనుక ప్రతి ఒక్కడూ దేవుడేయని మాత్రము తలచలేదు. అలాగుననే జీవుల నడుమను అతడు భేదభావమును చూపలేదు. బ్రాహ్మణుడు చండాలుడు ఇరువురు ఎందును అతడు భగవంతుని గాంచెను. ఇదే నిజమైన సమదర్శనము. దీనినే శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా భగవద్గీత 5.18 ఎందు ఇట్లు ధృవపరచెను. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశ్చైవ స్వపాకేచ పండితా సమదర్శన. వినమ్రుడగు యోగి యథార్థమగు జ్ఞానము కలుగుటవాడగుటచే విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణుని గోవుని ఏనుగును శునకమును శునక మాంసమును తినువానిని అనగా చండాలుని సమదృష్టితో వీక్షించును. పండితుడు భగవంతుని సన్నిధిని ఎల్ల జీవులలో గాంచును. అందువలన నామమాత్ర దరిద్ర నారాయణులకు ప్రాముఖ్యమునిచ్చుట నేటి కాలమున మోజుగా అయినప్పటికీ ఒకనొక వ్యక్తికి ప్రాధాన్యమునివ్వవలసిన అవసరము రంతిదేవునికి లేదు. దీని భావమేమనగా నారాయణుడు దరిద్రుడు దరిద్రుని హృదయమునందు ఉన్నంత మాత్రము చేత ఆ వ్యక్తిని దరిద్ర నారాయణుడని పిలుచుట తప్పు. ఈ న్యాయమును అనుసరించి నారాయణుడు శునక సూక్రములలో ఉన్నందున అవి కూడా నారాయణమూర్తులే కాజాలవు. రంతిదేవుడు ఇటువంటి భావమును దృష్టిని కలిగి ఉండెనని ఎవ్వరునూ తలచరాదు. అతడు ఎల్లరును భగవత అంశలుగా అనగా హరి సంబంధి వస్తునః గాంచనే గాని భగవంతునిగా కాదు. ప్రతి ఒక్కడూ నారాయణుడే అనడి మాయావాద తత్వము సర్వత్రా తప్పుద్రవ పట్టించునదే అయి ఉండును. రంతిదేవుడు అట్టి దాని నెన్నడును అంగీకరింపడు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఈ శ్లోకంలో సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు రంతిదేవుడు గురించి, రంతిదేవుడు సర్వజీవులలో పరమాత్మను చూశారు అనేటువంటి విషయం. సర్వజీవులలో పరమాత్మను చూశారు కాబట్టి తన దగ్గరకు వచ్చినటువంటి బ్రాహ్మణుల్లో కూడా పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకొని ఆయన బ్రాహ్మణుడికి ముందు గౌరవించారు. ఆ గౌరవించిన తర్వాత బ్రాహ్మణుడికి తన దగ్గర ఉన్నటువంటి ఆహారంలో సగభాగాన్ని ఇచ్చేశారు. సగభాగాన్ని ఆయనకిచ్చి మిగిలిన సగభాగాన్ని తను తన కుటుంబ సభ్యులు భుజించాలి అని అనుకున్నారు. అయితే దీన్ని మాయావాదులు అవకాశంగా తీసుకొని రంతిదేవుడు ఏమనుకున్నారు, రంతిదేవుడి యొక్క నిర్వచనం ఏమిటి భగవంతుడు అని అంటే అని దాన్ని ఆసరాగా తీసుకుని దాని గురించి తప్పుగా చెప్పేటువంటి అవకాశం ఉంది. సో రంతిదేవుడు అందరిలోనూ భగవంతుని చూశారు అని అంటే అందరూ భగవంతులే. బ్రాహ్మణుడు భగవంతుడే, క్షత్రియుడు భగవంతుడే, శూద్రుడు భగవంతుడే, కుక్క కూడా భగవంతుడే, పంది కూడా భగవంతుడే. ఎందుకంటే అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు కాబట్టి. రంతిదేవుడు అలానే చూస్తున్నాడు, అందరిని భగవంతుడిలా చూస్తున్నారు. అలా కాదు, ఇక్కడ రంతిదేవుడు అలా చూసిన దాని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే అందరూ భగవంతుడి యొక్క అంశలే, అందరి హృదయంలోనూ ఆత్మతో పాటు భగవంతుడు కూడా పరమాత్మలా విస్తరించి ఉన్నారు, అన్ని శరీరాలు భగవంతుడి యొక్క నిలయము అని చూడడం, భగవంతుడికి సంబంధించినదిగా చూడడమే కానీ భగవంతుడిగా చూడడం కాదు. భగవంతుడిగా చూడడం వేరు, భగవంతుడికి సంబంధించినటువంటి వాళ్ళగా చూడడం వేరు. రంతిదేవుడు చూసింది భగవంతుడుగా కాదు, రంతిదేవుడు చూసింది అందరినీ భగవంతుడికి సంబంధించినటువంటి వాళ్ళుగా చూశారు. అది అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు కొంతమంది నేను భగవంతుణ్ణి అని చెప్పుకుంటారు.
దరిద్రుల్లోనూ భగవంతుడు కాబట్టి దరిద్రుడు కూడా నారాయణుడే. కుక్కలోనూ నారాయణుడు ఉన్నాడు కాబట్టి కుక్క కూడా నారాయణుడే, జంతువు కూడా నారాయణుడే అనేటువంటి స్థితిలో మన జ్ఞానం అనేటువంటిది దిగజారిపోకూడదు. సో భగవంతుడితో సమానంగా ఎవరిని చూడకూడదు. ఓకే, భగవంతుడు వేరు, మనం అందరం వేరు. మనం అందరం భగవంతుడితో సమానంగా చూడడము అంటే పండితాన సమదర్శన అంటే ఒక పండితులైనటువంటి వాళ్ళు అందరినీ భగవంతుడు యొక్క అంశాలుగా చూస్తారు అనే కానీ అందరినీ భగవంతుడితో సమానంగా చూస్తారు అని కాదు. సో ఇది మనకి కృష్ణుడే స్వయంగా భగవద్గీతలో 5వ అధ్యాయంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. సో అది అర్థం చేసుకోలేనప్పుడు మనం ఏమవుతుంది అంటే ఇక్కడ రాసినటువంటి ఆ రెండు అంశాలని చూసి గ్రంథిదేవుడు అందరినీ పరమాత్మలా చూశారు అని అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఆచార్యులు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట మనకి. ఓకే, ఇక రంతిదేవుడు ఇంకా ఏం చేశారు, ఆ మిగిలిన సగవన్నం తిన్నారా లేదా అనేటువంటిది రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. రేపటిదాకా ఆకలిగా ఉంచుదాం మాతాజీ రంతిదేవుని. ప్రభుజీ హరే కృష్ణ.